పండితులు కానీ గురువులు కానీ ఎవరన్నా బాగా ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళు దాని సారం ఎస్సెన్స్ ఏదైతే భగవద్గీతలో ఉన్నదో దాన్ని గనక వివరిస్తే సింపుల్గా వివరిస్తే అప్పుడు దాని తర్వాత చదువుకుంటే ఇంత పెద్ద పుస్తకాలు కూడా అవసరం లేదు, కొంచెం కొంచెం మినిమం వివరణ ఉన్న పుస్తకాలు చదివినా చక్కగా అర్థమవుతుంది. కానీ డైరెక్ట్గా చదవటం మొదలెడితే కింద ఎక్స్ప్లెనేషన్స్ కూడా అన్ని రకాల ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నా కూడా అంత క్లారిటీ రాకపోవచ్చు అన్నమాట. ఒక్కోసారి ఏ క్లారిటీ రాకపోవచ్చు అని మీరు అంటారేమో. సో ముఖ్యంగా ఏదైతే అతి ముఖ్యమైందో దాని మీదే నేను దృష్టి పెడుతున్నాను. అంటే ఉదాహరణకి అసలు భగవద్గీత అనేది అసలు వేదాలు అన్నీ చదవాలంటే ఒక్కొక్క చిన్న వేదం చదవటానికి 6 సంవత్సరాలు పడుతుంది నేర్చుకోవటానికి, కొన్ని వేదాలకు 9 సంవత్సరాలు, కొన్ని వేదాలకు 12 సంవత్సరాలు పడుతుంది. అలాంటి వేదాలు అన్నీ చదవాలంటే 20 సంవత్సరాలు పడుతుంది, ఎగ్జాక్ట్ నాకు తెలీదు. కానీ అంతటి జ్ఞానం ఉన్న వేదాలన్నిటి యొక్క సారము ఉపనిషత్తుల్లో ఉంది, ఆ ఉపనిషత్తులన్నిటి యొక్క సారము భగవద్గీతలో ఉంది. సో ఒక్క భగవద్గీతని అవగాహన చేసుకుంటే బాగా సకల వేదాలతో కూడా ఏమి పని లేదు, అవసరం లేదనే మాట వేమన చెప్పాడు. తర్వాత భగవద్గీతలో కూడా 2వ అధ్యాయంలో 45-46 శ్లోకాల్లో స్పష్టంగా చెప్పబడి ఉంది. ఇది భగవద్గీతని స్పష్టంగా అర్థం చేసుకుంటే సకల వేదాలతో కూడా పని లేదు అని.